సీఎం కేసీఆర్ తిరుమల పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం తిరుమలకు వెళ్లిన కేసీఆర్ ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్నను దర్శించుకున్నారు. మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన సీఎం కుటుంబ సభ్యులు నైవేద్య విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం ఇచ్చారు వేద పండితులు. ఆ తర్వాత స్వామివారి శేష వస్త్రాన్ని బహూకరించారు టీటీడీ అధికారులు. తిరుమల వెంకన్న దర్శనం తర్వాత తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తుమ్మలగుంటలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు. సభ్యులతో కలిసి విజయవాడకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. 29 రాత్రి అక్కడే బస చేయనున్న కేసీఆర్ 30న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. ఆ తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి సీఎం హాజరవుతారు.